हाय वेलकम टू अर्नास वेज किचन मरोक लंच बॉक्स राइस आइटम चूपించబోతున్నాను ఈజీగా త్వరగా చేసుకోవచ్చు పన్నీర్ ఫ్రైడ్ రైస్ కుకుంబర్ రైతా రెండు చూపించబోతున్నాను స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి ఇందులోనికి 200 గ్రామ్స్ పన్నీర్ ని క్యూబ్స్ గా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి 2 to 3 మినిట్స్ వేస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా వేయించినామంటే పన్నీర్ గట్టిపడిపోతుంది 3 మినిట్స్ వేయించిన పన్నీర్ ను ఒక ప్లేట్ లోనికి తీసుకొని పక్కన ఉంచుకోవాలి అదే కడాయిలోనికి 2 పెద్ద సైజ్ ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ గా మారేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం తురుమును వేసుకోవాలి వెల్లుల్లి తినే వాళ్ళు వెల్లుల్లిని కూడా వేసుకోండి 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి ఇందులోనికి సన్నగా కట్ చేసిన క్యారెట్ క్యాప్సికమ్ ను వేసుకొని వేయించుకోవాలి ఫ్లేమ్ హైలో ఉంచి 2 మినిట్స్ వేస్తే సరిపోతుంది ఇందులోనికి ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్ షెజ్వాన్ సాస్ ని వేసుకొని వేయించుకోవాలి అర స్పూన్ సోయా సాస్ ని వేసుకోవాలి కొద్దిగా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా 1/2 స్పూన్ వెనిగర్ వేసుకొని ఒక్కసారి కలిపి ఇందులోనికి ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలి టేస్ట్ కు సరిపడినంత salt న వేసుకోవాలి రైస్ ని బాగా కలుపుకోవాలి రైస్ ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి వేయించి పక్కన ఉంచుకున్న పన్నీర్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి అంతేండి పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ ని నొక్కండి నేను ఫర్దర్ గా పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారా అయితే డీటెయిల్ గా వీడియోను చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోను చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోను షేర్ చేయండి ఈ రైస్ లోకి కాంబినేషన్ కుకుంబర్ రైతాను చూపించబోతున్నాను రైతా కోసము 1/2 లీటర్ పెరుగును ఒక పాత్రలోనికి తీసుకొని కొద్దిగా వాటర్ ని వేసి బాగా చిలుకోవాలి ఇందులోనికి దోసకాయ తురుమును వేసుకోవాలి ఒక స్పూన్ క్యారెట్ తురుమును కొద్దిగా కొత్తిమీరను టేస్ట్ కి సరిపడినంత ఉప్పును కొద్దిగా వేయించిన జీలకర్ర పొడిని వేసి బాగా కలుపుకోవాలి అంతేండి రైతా కూడా తయారైపోయింది ఇదే రైతా కాదండి రైతాలో చాలా టైప్స్ ఉన్నాయి మీ ఇష్టం వచ్చిన రైతా చేసుకోవచ్చు బిర్యానీ గ్రేవీ చేస్తాం కదా అది కూడా ఈ రైస్ లోకి చాలా బాగుంటుంది మీ టేస్ట్ ని బట్టి రైతా ఆర్ గ్రేవీ ఏదైనా చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్